నమస్కారం, జేపీనిస్ కు స్వాగతం. మాజీ మంత్రి నేద్రమల్లి రాజ్యలక్ష్మి 82వ జన్మదిన వేడుకలను తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ బంగారుపేట సావిడి వద్ద ఆమె అభిమాని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వలికల కిష్టయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ దొంతు శారద, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు ఢిల్లీ బాబు, లక్కమనేని కోటేశ్వరరావు, ఆ వార్డు కౌన్సిలర్ సుజాత సుబ్బారావు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో సావిడి వద్దకు చేరుకున్న ఆమె అభిమానులు కేక్ కట్ చేసి నేదురుమల్లి రాజ్యలక్ష్మికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సుమారు 2000 మందికి పట్టణంలో అన్నదాన కార్యక్రమాలు వలికల కిష్టయ్య ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేదురుమల్లి రాజ్యలక్ష్మి వెంకట్గిరి నియోజకవర్గం నుండి 2 సార్లు శాసనసభ్యురాలిగా ఎన్నికై డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా వెంకట్గిరి నియోజకవర్గానికి అనేక అభివృద్ది కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆమె తనయుడు నేదురుమల్లి రామకుమార్ రెడ్డి నియోజకవర్గ సమన్వయకర్తగా, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులుగా వెంకట్గిరి అభివృద్ది బాధ్యతలు తన భుజస్కంధాల మీద వేసుకుని ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారని తెలియజేశారు. నేదురుమల్లి రాజ్యలక్ష్మి అభిమానిగా వలికల కిష్టయ్య ప్రతి సంవత్సరం జన్మదిన వేడుకను నిర్వహించడం ఎంతో అభినందనీయమని వారు తెలియజేశారు. అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు రాజలక్ష్మమ్మ బర్త్డే ఈరోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ కుటుంబం మనకు ఎన్నో విధాలుగా వెంకటగిరి అభివృద్ధి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. నా భూతో నా భవిష్యత్తు ఇంతవరకు ఎవరూ ఎప్పుడూ చేయలేనని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే వారి కుటుంబం మీద అభిమానం మన వెంకటగిరి ప్రజలకు ఎప్పుడూ ఉంది. అలాగే రామన్న బాటలో కూడా మనం మరింత అభివృద్ధి చెందామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి జన్మదినాలు చాలా చేసుకోవాలని, ఆవిడకి ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మొదటి నుంచి కూడా అభివృద్ధి అంటేనే నేదురుమల్లి కుటుంబం మన బంగారుపేటతో కూడా ఎక్కువగా ముడిపడి ఉంది. అదేవిధంగా రాజలక్ష్మ గారు మనకి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచి ఆ మినిస్టర్గా కూడా చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది. ఈరోజు ఆమె జన్మదినాన్ని మన బంగారుపేట యూత్ ద్వారా మన కిష్టయ్య సుబ్బారావు కౌన్సిలరు, కాంతారావు మరియు బంగారుపేట ప్రజలందరూ కూడా ఈరోజు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్తున్నాను. అదేవిధంగా 2వ వార్డు కౌన్సిలర్ అండి సుజాతమ్మ గారు, చంద్రయ్య గారు, వారందరూ కూడా ఈరోజు ఈ బంగారుపేటలో ఆమె యొక్క జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయన కుమారుడైనటువంటి రామకుమార్ రెడ్డి గారు మనకు వెంకటగిరికి అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి గడప గడపకు కూడా తిరుగుతూ ఈరోజు ప్రజల సమస్యలన్నీ కూడా తీసుకొని ముందుకు పోతున్నారు. అదేవిధంగా ఈ నెల 21వ తేదీన మన రామకుమార్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో మన సీఎం గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరికి రానున్నారు. వారి యొక్క కార్యక్రమంలో నిమగ్నమైన దానివల్ల ఆయన అందరూ కూడా మీరు మన బంగారుపేట నుంచి మన కౌన్సిలర్ వారి యొక్క ఆధ్వర్యంలో మరియు నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో అందరూ కూడా ఎంతో మనం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సభకు తలలు రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పనిచేసిన మాజీ మంత్రి ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆయన ఎన్నో మనకు ఎగడిగిరికి ఎన్నో పథకాలు కానీ కాలేజీలు కానీ మనకు ఎన్నో చేశారు. అదేవిధంగా ఇప్పుడు మన రామకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మనమందరం ముందుకు పోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా నాకు ఆ రోజు మండల ఉపాధ్యక్ష పదవి కానీ ఈరోజు కౌన్సిలరు మధ్యలో వచ్చి ఏనుగోపాల స్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా మనమన్నీ కూడా మీ ప్రజలు మన బంగారుపేట ప్రజల వల్ల నేను అయినాను. మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఆ రాజలక్ష్మికి దండాలు పెట్టుకుని మన నేదురుమల్లి రాజలక్ష్మ గారి జన్మదిన వేడుకల్ని
మన 1 2 వార్డుల్లో కూడలేనటువంటి బంగారపేటలో మన కొలికల కిష్టయ్య గారి ఆధ్వర్యంలో సుబ్బారావు గారు ఇతర బంగారపేట సభ్యులందరూ కూడా చేసుకోవడం నిజంగా ఈ దీంతో పాటుగా ఆయన జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాలు కూడా చేయడం ఆయన జన్మదిన వేడుకలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన దొంతు శారదమ్మ గారికి వైఎస్ఆర్ మన వైఎస్ఆర్ అయినటువంటి మన మంగళంపురి వెంకటేశ్వరరావు గారికి ఇక్కడకున్నటువంటి బంగారుపేట వాసులందరికీ కూడా శిరసు వంచి నమస్కరిస్తున్నాను ముఖ్యంగా మన నేదురుమల్లి ఫ్యామిలీ అంటే గుర్తుకొచ్చేది మొట్టమొదటగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు తర్వాత ఆయన సతీమణి రాజలక్ష్మి గారు జనార్దన్ రెడ్డి గారు బిజీగా ఉన్నా సరే వెంగడగిరి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి మన రాజలక్ష్మి గారు మనందరికీ తెలుసు నేదురుమల్లి ఫ్యామిలీయే శాశ్వత అభివృద్ధిని వెంగడగిరిలో చేసినారనే విషయం ఒక బంగారుపేట వాసులే కాకుండా వెంగడగిరి ప్రజలందరికీ తెలుసు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన దానికంటే మిన్నగా అభివృద్ధి చేయాలని ఏ విధంగా తపనలో ఉన్నారో అదే విధంగా మన జనార్దన్ రెడ్డి రాజలక్ష్మి గారి తనయుడైనటువంటి నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారు ఈ రోజు వెంగడగిరి అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ అభివృద్ధిని అనేక రకాలైనటువంటి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఆయన దృఢ సంకల్పంతో ఉన్నాడు కాబట్టి ఆయనకి మనకు చేదోడుగా ఉంటూ మన జనార్దన్ రెడ్డి రాజలక్ష్మి మర్చిపోలేకుండా వాళ్ళు చేసిన అభివృద్ధికి మనం బాసటగా వాళ్ళ అభివృద్ధి చేసిన దానికి మనం రుణం తీర్చుకునేదానికి మనకి ఈ రోజు నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారిని ఇక్కడ కంటెస్ట్ చేస్తే ఆయన ఎమ్మెల్యేగా చేసుకోవాలని మనందరం ఆలోచిస్తున్నాం దీంతో ప్రతిఫలంగానే మొదటి విజయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి నేతన్నలందరికీ తెలుసు నేతన్న నేస్తం నాలుగో దప వెంగడగిరిలో నేతన్నలకు ప్రసిద్ధిగాంచింది ఇక్కడ సాలి కమ్యూనిటీ నేతన్నల కమ్యూనిటీ ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళని తీసుకుని ఇక్కడ చావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి రామ్కుమార్ రెడ్డి గారి ఇక్కడికి తీసుకురావడం జరిగింది అది 21వ తేదీ ఆ ప్రోగ్రాం కూడా జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అటు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు రామ్కుమార్ రెడ్డి గారికి ఉండేటట్లుగా రామ్కుమార్ రెడ్డి గారికి జనార్దన్ రెడ్డి రాజలక్ష్మి గారు చేసినటువంటి సేవలకి గుర్తింపుగా మనకు ఆయనకు ఒకసారి మనం అవకాశం ఇచ్చి ఆయన ఎమ్మెల్యేగా చేసుకుని తద్వారా వెంగడగిరిని అభివృద్ధి చేసుకునేదానికి సహాయ సహకారాలు మీరు అందరూ అందించాలని మన కృష్ణయ్య గారు సుబ్బారావు గారు ఉన్నారు అనేక సార్లు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చెప్పే విషయం మనకు జగనన్నకు చెప్దాం కార్యక్రమంలో మీరు చెప్పినట్లున్నారు ప్రతిసారి మీరు వస్తే మొగ్గాల్లో కొంతమందికి డిఫాల్ట్ అయిపోయి పడలేదనే సమస్య ఇక్కడ చాలా సార్లు చెప్పారు అది ఎన్న దానికోసం ఈ రోజు జగనన్న సురక్ష అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎవరైనా సరే నా ఆంధ్ర రాష్ట్రంలో లబ్ధిదారుడు ఏ ఒక్కడైనా సరే ఏ సంక్షేమ పథకానికైనా అర్హత కలిగి ఉండి లబ్ధి పొందకపోతే అది నేను చేసినటువంటి యజ్ఞానికి ఉపయోగం లేకుండా పోద్ది అని చెప్పి ఈ రోజు ఈ నెల రోజులు జల్లెడ పట్టి ఎటువంటి సర్టిఫికేట్తో సహా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని వాళ్ళ ఇంటికే పోయి లబ్ధి అందించమని మన జగనన్న చెప్పిన విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారిని మన వెంగడగిరి అభివృద్ధి కోసం రామన్నని గెలిపించుకునే అవసరం మనకు ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ రాజలక్ష్మి గారి బర్త్డే నిజంగా ఈ రోజు నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఇప్పుడు కృష్ణయ్య గారు నిన్న నేను ఈ విధంగా రాజలక్ష్మి గారి బర్త్డే జరిపిస్తున్నాను అంటే నిజంగా నాకు ఒక రకమైన ఒళ్ళు పులకరించింది నిజంగా ఈరోజు ఆమెని చాలా కాలంగా మర్చిపోయాం ఈరోజు కృష్ణయ్య గారు ప్రతి సంవత్సరం చేయడం నిజంగా నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కృష్ణయ్య గారికి శిరసు వంచి పాదాభివందనం తెలియజేస్తూ ఆయన నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని జీవితంలో ఎప్పుడూ మర్చిపోనని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జయ జగన్. Go.
ఆ మనం చూస్తాం కదా ఈ మంత్రం చంద మూడు బాబా మళ్ళొస్తా బాబా కన్నా.